ఇప్పుడు రాపి న్యూస్ చూద్దాం. జపోర్జియాలోని తమ ఆధీనంలో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి చేసేందుకు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్లాన్ చేస్తున్నారని యుక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఆరోపించింది. తాము చేస్తున్న ప్రతి దాడులు తట్టుకోలేక తమ న్యూక్లియర్ ప్లాంట్ పై రష్యా అటాక్ చేయాలనుకుంటుందని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలోని సిబ్బంది రొటేషన్ ను కూడా రష్యా అడ్డుకుంటుందని యుక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ ఒలెక్సీ డానిలో ఆరోపించారు. మరోవైపు రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. ఇప్పటికైతే రేడియో యాక్టివ్ మెటీరియల్ లీక్ అనే సూచనలు కనిపించడం లేదని యుఎస్ పేర్కొంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా అది అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్లలో జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఒకటి. ఈ ప్లాంట్ లో 6 రియాక్టర్లు ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఈ ప్లాంట్ ను మూసివేశారు. అమెరికాలో భవనం పేకమెడలా కూలిపోయింది. తూర్పు అయోవా నగరంలో డావెన్పోర్ట్లో మే 28 ఆదివారం సాయంత్రం 6 అంతస్తుల అపార్ట్మెంట్ కుప్పకూలింది. ఈ ప్రమాదం వల్ల వందల మంది శిథిరాల కింద చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే బిల్డింగ్ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు భారీ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇతర సహాయక సిబ్బందిని 7 గురిని రక్షించారు. వారికి గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. శిథిరాల కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక రెస్క్యూ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. బిల్డింగ్ కుప్పకూలిన తర్వాత గ్యాస్ లీక్ అయినట్లుగా అధికారులు కనుగొన్నారు. పనులు జరుగుతున్న అంతస్తులోనే నీరు కూడా లీక్ అయిందని చెప్పారు. దీంతో భవనానికి సరఫరా అయ్యే గ్యాస్ నీటి పైప్ లైన్లను అధికారులు మూసివేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అనంతరం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన మాస్కోలోని ఓ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పుతిన్ తో 4 గంటల పాటు భేటీ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. భేటీ తర్వాత కొన్ని గంటల్లోనే లుకషెంకో ఆరోగ్యం క్షీణించడంపై రష్యా అధ్యక్ష కార్యాలయం పాత్ర ఉండొచ్చని బెలారస్ ప్రతిపక్ష నేత వాలరీ టెప్కలో అనుమానం వ్యక్తం చేశారు. లుకషెంకోపై విష ప్రయోగం జరుగుతుందని ఆరోపించారు. మరోవైపు రష్యా అధ్యక్ష కార్యాలయం పాత్ర ఉండొచ్చన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. లుకషెంకో ఆరోగ్యం కొన్ని రోజులుగా సమస్యలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రక్తశుద్ధి తదితర చికిత్సలు చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. కాగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వీరు చాలాసేపు ఫోన్లో సంభాషించారు. కెనడాదేశం కార్మికుల కొరత తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కెనడాలో కొనసాగుతున్న కార్మికుల కొరతను అధిగమించడానికి ఆ దేశం వర్క్ పర్మిట్ నిబంధనలను సడలించారని తాజాగా నిర్ణయించింది. ఇతర దేశాలకు చెందిన వాళ్లు శాశ్వతంగా తమ దేశంలో కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడానికి అనుమతించే కొత్త నిబంధనలు ప్రకటించాలని కెనడియన్ ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికుల కొరతను తగ్గించేందుకు వీసాల జారీ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేయాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా తమ జీవిత భాగస్వామి కోసం దరఖాస్తు పెట్టుకున్న వీసా ప్రక్రియను త్వరగా మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎవరైనా కెనడాకు రావాలనుకునే వారి దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక త్వరలోనే కెనడాకు వెళ్లే కార్మికుల సంఖ్య పెరగవచ్చన్న అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వెనిస్ ప్రధాన కాలువలోని నీరు ఫ్లోరోసెంట్ ఆకుపచ్చగా మారిపోయాయి. ఈ షాకింగ్ విషయాన్ని వీక్షకులు కెమెరాలో బంధించారు. చాలా మంది ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రకాశవంతమైన ఆకుపచ్చ ప్రాంతం రియాల్టో వంతెన్ నుంచి గ్రాండ్ కెనాల్ భాగం వరకు విస్తరించింది. ఈ పరిస్థితి మొదట 9:30 సమయంలో గుర్తించారు. అయితే వెనిస్ లోని అధికారులు ఫ్లోరోసెంట్ గ్రీన్ వాటర్ ప్యాచ్ ను పరిశీలిస్తున్నారు. కెనాల్ పర్యావరణ స్థితిని పర్యవేక్షిస్తున్నామని ఇటలీ అగ్నిమాపక దళం తెలిపింది. అయితే ఆకుపచ్చ నీటి వల్ల వెనిస్ లోని ప్రజలకు ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని స్థానిక పోలీసులు చెప్తున్నారు. అయితే వెనిస్ గ్రాండ్ కెనాల్ రంగు మార్పు కావటం ఇదే మొదటిసారి కాదు. 1968 అర్జెంటీనా కళాకారుడు నికోలస్ గార్సియా ఉరిపురు వార్షిక వెనిస్ బినాలే సందర్భంగా ఫ్లోరోసిజివ్ అనే ఫ్లోరోసెంట్ డైతో కాలువలోని నీళ్లకు ఆకుపచ్చ రంగు వేశారు. పర్యావరణ సమస్యలు ప్రకృతి నాగరికత మధ్య సంబంధాన్ని దృష్టికి తీసుకురావడానికి ఈ చర్య చేపట్టినట్టు ఆయన తెలిపారు. అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపేందుకు చైనా రంగం సిద్ధం చేసింది. టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ మిషన్ లో భాగంగా ఈ యాత్ర జరగనున్నట్టు చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. బీజింగ్ విశ్వవిద్యాలయంలో ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసే పేలోడ్ నిపుణుడు గుయి హైచావాను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి పంపిన వారు మొత్తం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. గుయినాన్ ఆర్బిట్ స్పేస్ ఆపరేషన్స్ కు బాధ్యత వహిస్తారు. ఈ మిషన్ వాయువ్య చైనాలోని జ్యూకాన్ సాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి మంగళవారం ఉదయం 9:31 ప్రారంభం కానుందని స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్
ప్రణాళిక అయిన స్పేస్ డ్రీమ్ ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా యాత్ర జరుగుతోంది. ఇప్పటికే సైనిక అంతరిక్ష కార్యక్రమంలో డ్రాగన్ బిలియన్ల కొద్ది డాలర్లను పెట్టుబడి పెట్టింది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను తరలించడమే దీని లక్ష్యం.